ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మైథిలి ఎవరు? నీ కూతురా? నా కూతురు కాదు రామయ్య గారు, తను స్వయాన మీ మనవరాలు. ఏంటి నాన్న మీదనేది? నేను నేను మీ బిడ్డని కాదా? రామయ్య తాత మనవరాల్లా? అవునమ్మా, పాతికేళ్లుగా ఈ నిజాన్ని గుండెల్లో దాచుకున్నాను. రామయ్య గారు ఎప్పుడు కనపడతారా? ఎప్పుడు ఈ నిజాన్ని ఆయనకి చెప్పి నిన్ను అప్పగించాలా అని కోటి కళ్ళతో ఎదురుచూశాను. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు, అందుకే స్వయంగా రామయ్య గారినే మన ఇంటికి పంపించాడు. నువ్వు చెప్తుంది నిజమా? ఈ మైథిలి మా తులసమ్మకు పుట్టిన బిడ్డ? అవునయ్యా. ఆ రోజు యాక్సిడెంట్లో తులసిమ్మగారు చనిపోతూ పసిబిడ్డగా ఉన్న మైథిలిని నా చేతిలో పెట్టి కన్ను మూశారు. ఆ రోజు నుంచి మైథిలిని నా కన్నబిడ్డలాగా పెంచాను. మీకు అప్పగించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఎన్నాళ్ళకి మీరు కనిపించారు. ఈ రోజుతో నా బాధ్యత తీరిపోయింది. ఇక నుంచి మైథిలిని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత మీదేనయ్యా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.